రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు చాలా ఉత్సాహంగా చెప్పారు అలాగే మా జిల్లా మంత్రి గారు కూడా చాలా ఆనందంగా చెప్పారు దసరాకి విశాఖపట్నం రాజధాని అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ కని చెప్పి మేము కూడా చాలా ఆనందించాం ఏ ఈ దసరాకి అయిపోతది అనుకున్నాం కానీ మేము ఒకటి గుర్తించలేకపోయాము అదేంటంటే ఏ దసరాకో చావా మేము తెలుసుకోలేకపోయాము అని పాపం 24 దసరా అయిన అని ఉంటారు మేము ఈ దసరా అనుకొని మేము సంబరపడ్డాం దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి ఒకటే మనకి రాజధాని రాదు ఎందుకంటే మనకి కాన్స్టిట్యూషన్ బెంచ్ లోని ఈ బిల్ ఉంది ఇది కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ ఇప్పుడు కూడా ఫుల్ బెంచ్ అవ్వాలి ఫుల్ బెంచ్ నిర్ణయంలో ఉంటుండగా ఏ నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకోవడానికి హక్కు లేదు వీలు కాదు అది మనల్ని మబ్బిపెట్టి వాళ్ళు ఏవైతే ఇక్కడ దలాలు దోసుకున్నారో వాళ్ళందర్నీ కూడా రాజధాని పేరు చెప్పి వాళ్ళ స్థలాన్ని డబుల్ ద రేట్ ట్రిపుల్ ద రేట్ అమ్ముకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ రాజధాని రాదని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్గానికి తెలుసు ముఖ్యమంత్రి గారికి అయితే అసలు తెలుసు అందరికి కూడా తెలుసు కానీ మన ప్రజలందర్నీ కూడా మబ్బి పెడుతున్నారు డైవర్ట్ చేసి మనల్ని మళ్ళా రానున్న ఎలక్షన్ లోని మన చేత ఓటు వేయించుకొని శాశ్వత నియంతలాగా మళ్ళీ పరిపాలిద్దాం అనుకుంటున్నారు ఇప్పటికన్నా ప్రజలు గుర్తించండి మన రాజధాని అమరావతి ఆల్రెడీ మ్యాప్ లో ప్రింట్ అయిపోయింది అది మార్చాలంటే పార్లమెంట్ లో మళ్ళీ బిల్లు పెట్టాలి 2/3 మెజారిటీ ఎంపీలు యాక్సెప్ట్ చేయాలి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తుంది రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేయాలి గజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి గజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అంటే మ్యాప్ సహి తయారు చేసి డిపార్ట్మెంట్ కి వెళ్తది వాళ్ళు మళ్ళీ ఇండియా మ్యాప్ లోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఫలానా అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎక్కడా కూడా మూడు రాజధానులు అన్నది ఇవ్వరు ఏ మ్యాప్ లో మీరు చూడండి ప్రపంచంలోనే ఎక్కడా లేదు వీళ్ళు రాజధాని న్యాయ రాజధాని అన్న రాయదానికి రాజధాని అంటూ ఉండదు రాజధాని ఎక్కడుంటే న్యాయం కూడా అక్కడే ఉంటది అది కూడా తెలియని మా మంత్రివర్గం మా ముఖ్యమంత్రి గారు మనల్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి మనల్ని మోసం చేస్తున్నారు దయచేసి ప్రజలందరూ గుర్తించండి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకున్న స్థలాలన్నీ కూడా మన కొండలు గుట్టలు అన్ని కూడా ఆక్యుపై చేసేసారు ఇంకా చెప్పాలంటే సముద్రాన్ని కూడా సగం ఆక్యుపై చేసేసారు సముద్ర మార్గాన్ని వ్యాపారం చేసుకోవడానికి ఋషికొండను తవ్వేశారు అక్కడి నుంచి కింద నుంచి వీళ్ళు స్మగ్లింగ్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే మనకి కాటేజీలు ఉండి ఋషికొండ పైన సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు వచ్చేది ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ విద్యార్థులకి టూరిస్టులు గా ఎంప్లాయ్మెంట్ ఉండేది ట్రాన్స్పోర్ట్ చేయడానికి లాలీ ఓనర్స్ కి క్లీనర్స్ కి డ్రైవర్లకి అందరికి ఉపాధి ఉండేది హోటల్స్ కు ఉపాధి ఉండేది హోటల్స్ లో ఉద్యోగాలు వచ్చేయి లారీలు తిరిగేటప్పుడు రిపేర్లు అయ్యి వస్తాయి ఆ రిపేర్లు పేర్స్ పార్ట్స్ పెట్టడానికి పెట్టుబడిదారులు ముందుకు వస్తారు వాళ్ళు షాపులు పెడతారు అందులో విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి ఇంత దాన్ని బ్రేక్ చేసి ఆయన ఉండడానికి రిసుకొండని తవ్వేశారు 10 కోట్ల రూపాయల సంవత్సరాల ఆదాయం బ్రేక్ చేశారు ఈ విధంగా ఆయన ఉండటానికి రిసుకొండని నివాస స్థలంగా ఏర్పడుతున్నారు తప్ప రాజధానిని గాని మూడు రాజధానులు గాని ఇక్కడ రాజధాని రావడం అన్నది కళ్ళబొల్లి మాటలు రాజ్యాంగాన్ని అపహాస్యపాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ పొరుగుని భారతదేశంలోనే పొరుగు తీసేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ప్రజలందరూ గుర్తించండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఈ విధమైన ఏ ఐడియా కూడా లేదు ఆయన వ్యాపార దృష్టితో ఉంటాడు ఎందుకంటే ఆయన వ్యాపారవేత్త వ్యాపారంలోనే గవర్నమెంట్ ట్యాక్స్ లెగ్గొట్టడం ఎలాగా బిజినెస్ చేస్తూ ట్యాక్స్ లెగ్గొట్టడం ఎలాగంటే అది ప్రత్యక్ష మార్గం ఏంటంటే రాజకీయాల్లో అయితే మీకు ట్యాక్స్ ఉండు కేసులు ఉండు కేసులు ఉన్నా రోడ్డు మీద తిరగొచ్చు 10 సంవత్సరాలు అయింది బెయిల్ మీద ఉన్నారు పాపం కోడికత్తి కేసు శ్రీనివాస్ 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఈ నేరం చేయకుండా ఇప్పుడు ఆయనకి కోడికత్తి కేసుకి 5 సంవత్సరాలు బెయిల్ జగన్ బెయిల్ వచ్చి 10 సంవత్సరాలు ఇలా ఉంది బాబాయ్ మర్డర్ చేసిన వ్యక్తి బయట తిరుగుతున్నాడు కోడికత్తి అసలు పెట్టి కేసు అది పెట్టి కేసులో ఆ సేమ్ డే బెయిల్ మీద బయలుకి వచ్చేయచ్చు అటువంటి వ్యక్తి 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉంచి ఆయన మానసికంగా ఆయన చంపేద్దామని వీళ్ళు అనుకుంటున్నారు తర్వాత ఎమ్మెల్సీ అనంత బాబు ఎవరైతే ఉన్నారో ఒక దళిత యువకుని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ఆయన్ని తీసుకెళ్లి ముఖ్యమంత్రి ఆయన కాన్వాయ్లో తిప్పుకుంటున్నాడంటే మీరు దళితుల పైన ఆయనకున్న గౌరవం ఏంటో మీరు గుర్తించండి మాట్లాడితే నేను దళిత బిడ్డను అన్నాడు బీసీ బిడ్డను అన్నాడు కాప్ బిడ్డను అంటున్నాడు ఆయన ఎవరికి పుట్టారో ఆయనకే తెలియని పరిస్థితి ఏర్పడింది ఈ రోజున దళితులు కానీ బీసీలు కానీ కాపులు కానీ నమ్మకండి ఎందుకంటే ఆయనకే తెలియట్లేదు ఇప్పుడు ఆయన ఎవరికి పుట్టారన్నది ఆ విధంగా ఉంది కావున మీరు తెలుసుకొని ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరైతే ఉన్నాయో అటువంటి వ్యక్తిని రానున్న ఎలక్షన్ లో డిపాజిట్ గల్లంత చేసినట్టయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది మన విద్యార్థులకు కూడా ఉపాధి ఉంటుంది రాష్ట్రం డెవలప్ అయినట్టు అంటే మన విద్యార్థులకి ఎక్కడో వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోండి.